ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం రాహుల్ గాంధీ గారి సంపూర్ణమైన మద్దతు నేను ఇక్కడ నించున్నాను అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ యొక్క ప్రజల ఆశీర్వాదం అండదండలు నాకు ఉండబట్టి భారతదేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం 33 లక్షల ఓటర్లు ఉండి ఈ దేశ ప్రధానమంత్రి హోమ్ మంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా రెండు నియోజకవర్గాలు కలిపితే కూడా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంతకంటే పెద్దది కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అర్ధరాత్రి మీద ఇంటి మీద దాడి చేసి ఇల్లును విధ్వంసం చేసి కిడ్నాప్ చేసి కాంగ్రెస్ పార్టీని కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఓడించారు ఆనాడు కుట్రలు కుతంత్రాలు చేసేటప్పుడు కేసీఆర్ గారు అనుకున్నారు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఇక ఈ రాష్ట్రంలో తన అరాచకానికి దోపిడీనికి అక్రమాలకు అన్యాయాలకు అడ్డం ఉండదని ఆలోచన చేసిండు కానీ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీ గారి ఆదేశం తోటి నేను ఇక్కడ ఎన్నికలల్లో పోటీ చేస్తే 15 రోజుల్లో 11,000 ఓట్ల మెజారిటీతోని ఈ దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా నన్ను గెలిపించే ఆశీర్వదించేందు మనస్ఫూర్తిగా నిన్ను మనస్తో మీకు ఏమిచ్చినా ఈ రుణాన్ని నేను తీర్చుకోలేను ఇయాల నేను నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ వేదిక మీద నుంచి నిలబడి 4 కోట్ల ప్రజల తరపున నిటారుగా నిలబడి కొట్లాడుతున్నా అంటే ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు మీ భుజాల మీద మోసినందుకు ఇయాల ఈ అర్ధైన అవకాశం వచ్చింది ఈ జన్మ 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంగా మరొక జన్మనిచ్చిన మీరు ఏమి చేసినా కూడా ఎంత కష్టపడ్డా ఎంత అభివృద్ధి చేసినా మీ ఋణం తీర్చుకోలేని అందుకే మిత్రులారా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం 7.5 సంవత్సరాలల్లో ఏ దిశగా ప్రయాణించిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో మన పరిస్థితులు ఎట్లున్నాయో ఆలోచన చేసుకోవడానికే 24 25 తారీఖులు 2 రోజులు మీ మధ్యలోనే కూర్చోదల్చుకున్నా మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ సోదరుడుగా మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిగా మీ మధ్యలో కూర్చొని నేను అడుగుతున్నా గాడ మా సర్పంచ్ సాపునడికి ఇప్రే మా సోదరిమని మా సర్పంచమ్మ ఇంత ముందే తన కష్టాలు చెప్పింది ఇక్కడ ఎంపీడీసీలు కూడా మావల్లే ఉన్నారు ఒక దళిత ఎంపీడీసీ ఉన్నాడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది మా సర్పంచమ్మ కూడా మా దళిత సోదరి ఇయాల సర్పంచ్ అయినా దళిత సోదరి మనే గెలిచింది ఎంపీడీసీగా మా దళిత ఎంపీడీసీ గెలిచిండు మా హేమంత్ కూడా ఎంపీడీసీ ఇక్కడ గెలిచిండు మా హరివర్ధన్ అన్న జెడ్పీడీసీగా గెలిచిండు వైస్ ఎంపీపీ మా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిండు నేను అడుగుతున్న నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ సమాజానికి మా మీడియా మిత్రుల సాక్షిగా ఈ ప్రాంతంలో మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ కేశవాపూర్ గ్రామాలను కూతవేటు దూరంలో ఎర్రవల్లిలో ఉండే ఈ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తత తీసుకున్నారు వారు దత్తత తీసుకున్నప్పుడు మూడు చింతలపల్లికి 28 కోట్లు
కేశవాపూర్ లో 17 కోట్లు లక్ష్మాపూర్ లో ఉన్న భూముల పంచాయతీ తెంచుతా అన్నాడు. నేను ఇయాల అడుగుతునే వేదిక మీద నుంచి 4 ఏళ్లు కావొచ్చింది. ఆగస్టు 4 2017 నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న తర్వాతనే ఈ మూడు చింతలపల్లి అయినా కేశవాపూర్ అయినా లక్ష్మాపూర్ అయినా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. 3 నెలల జెండాకి ఈ ప్రాంత ప్రజలు అందగా నిలబడ్డారంటే నిజంగానే ఈ ప్రాంతాన్ని కేసీఆర్ అభివృద్ధి చేసిండా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఎర్రవల్లి వెళ్ళాలంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి. ఆయనకు వాస్తవుడు చెప్పిండు ఆయన అక్కడికి వెళ్ళడానికి రోడ్డు వైడనింగ్ చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు సహకరించారేమన్న అనుమానంతో ఆయన కడుపులో సల్ల కదలకుండా కారు టైర్లు అరగకుండా ఆయన ప్రయాణం సుఖవంతంగా జరగడానికి ఈ గ్రామాల నుంచి వెళ్ళడానికి భూసేకరణ సమస్య కాకుండా ఉండడానికి ఈ గ్రామాలలో రోడ్డు మీద కారుకు అడ్డం బండి కేసీఆర్ను అంగివట్టి కార్లకెళ్ళి గుంజకుట ఉండడానికి ఈ గ్రామాలను దత్తత ముసుగులో ప్రజల్ని వంచడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారి గ్రామాలను దత్తత తీసుకున్నాడు. నేను అడుగుతున్నా నువ్వు ప్రకటించిన పథకాలు ఇవాళ ఉంటా రాత్రికి ఉంటా రేపు పొద్దునుంటా రేపు సాయంత్రం వరకు ఉంటా. కొంతమంది సన్నాసులు అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. పింఛన్లు ఇచ్చినాం మేము, షాది ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని. ఓరి సన్నాసులారా, మీరు ఈ గ్రామాలలో 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎంతమందికి పింఛన్లు ఇచ్చినో రాండి, ఇల్లు తిరుగుదాం. నేనున్నా, మా ఆడబిడ్డలు రొట్టెలు చేసే సలాకి ఎర్ర కాల్చి మీ పిల్లల మీద వాతలు పెట్టకపోతే నేను చూపిస్తా. మీరు ఎవడింట్లో డబ్బులు పెట్టు మిల్లు ఇచ్చిందో వరంగల్ అడిగిండు ఆయన. అదేవిధంగా చిన్నమల్కనూరులో చెప్పిండు ఆయన, 4 ఇళ్లలో సున్నం వేసుకోవాలి, తెల్లగా అలుక్కోవాలి, ఇంటి ముందల కోడి కోసుకోవాలి, సార పోసుకోవాలి, దావత్ చేసుకోవాలి అన్నాడు. చిన్నమల్కనూరు నుంచి మొదలుపెట్టి ఆగస్టు 8, 2015లో కరీంనగర్కు కూతవేటు దూరంలో చిన్నమల్కనూరు అనే గ్రామాన్ని కేసీఆర్ అక్కడికి పోయి గ్రామాన్ని దత్త తీసుకుంటున్నా. ఈ ఇళ్ళన్నీ సందులన్నీ వంకర టింకరగా ఉన్నాయి, అసలు గిట్లుంటాయా, సీపాడు గింత మురుకుంటుందా అన్నాడు. ఆయన ఆకాశంలో నుంచి దిగొచ్చిన ఇంద్రులాగా మాట్లాడి నాకు ఆయన చూస్తే అయితే సూడ ముచ్చటేసింది. కేసీఆర్ మాటలు చూస్తుంటే మురికి ఎట్లుంటుందో, దళిత కాలనీలు ఎట్లుంటాయో, పేదోళ్ళు ఎట్లా బతుకుతారో ఎప్పుడు చూడనట్టు, గప్పుడే చూడనట్టు చూసినట్టు ఊర్లలో ఇంట్లో రోడ్లు ఎట్లుండాలంటే ముక్కు సూటిగా ఇట్లా గీత గీసినట్టు ఉండాలి. ఈ ఊర్లో ఉన్న అందరికి ఇల్లు కట్టిస్తా అని 247 ఇండ్లు 10 రోజుల మొత్తం నీలమటం చేసిండు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నాడు. ఇక ఎస్సీలకైతే చెప్పినాయంటే 10 ఊర్లలో వచ్చి కూడా ఫంక్షన్ చేసుకుంటట్టు ఉండాలి, పెద్దది ఇంద్రభవనం కట్టిస్తా అన్నాడు. 3 ఏళ్ళకు కూడా కట్టలే. మా విచారణ చెప్తే నేనే పోయినా స్వయంగా చిన్నమల్కనూరు ఊరికి. నిజంగా నేను చాలా బాధతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. చాలా మంది ఆడపిల్లలకి ఉన్నోళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది. పేదల ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే కేసీఆర్ గారు కొత్త ఇల్లు కట్టిస్తాను కూల కొడితే ఏడ ఉండాలో తెలియక గుడిసేసుకొని గుడిసె పక్కన ఆడపిల్లలు స్నానం చేయడానికి 4 తడకలు కట్టి స్నానాల గది పెట్టుకుంటే ఆడపిల్లలు స్నానానికి పోయినప్పుడు పక్కింటి పోకరి ముండవడుకులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆడపిల్లలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పినప్పుడు నా కడుపు రగిలిపోయింది. కేసీఆర్ను వంగబెట్టి చెప్పుతో కొట్టాలనిపించింది నాకు. 4 గోడల మధ్యలో జాగ్రత్తగా బతుకుతున్న ఆడపిల్లల ఇల్లు కూలగొడితే కనీసం స్నానాల గది లేకపోతే 4 తడకలు కట్టి ఆడపిల్లలు స్నానానికి పోతే పక్కింటి పోకిరిన కొడుకులు మిద్దెక్కి తొంగి చూస్తుంటే 2 ఏళ్ళైనా ఇండ్లు కట్టించలేదంటే దీనికి బాధ్యుడు తాగుబోతు కేసీఆర్ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎవరింట్లైనా ఆడపిల్లలు మన చెల్లెళ్ళలో మన అక్కలో మన అమ్మలో ఎవరో ఒకరు ఉంటారు.
నేను ఆడికి పోయి అడిగితే పోలీస్ వాళ్ళని పిలిచి నేను అడిగిన ఏందా ఇంత దుర్మార్గం జరుగుతుంటే నాళ్ళు జప్పరించవచ్చు కదా అని. పోలీస్ స్టేషన్కి పట్టుకుపోయినాను సార్, మా మిద్దె మేమెక్కినాం, మీకేం కష్టమని అడుగుతున్నారు సార్, ఏం చెప్పాలో మాకు అర్థమైతే లేదని అంటారు. అంటే వాళ్ళు కూడా కేసీఆర్ లాగానే ఉల్టే దబాయించడం నేర్చుకున్నారు, చేసేది చేసి ఉల్టే దబాయించేది నేర్చుకున్నారు. నేను ఇవాళ అడుగుతున్న చిన్న ములక నూరులు ఇవాళకి కూడా ఈ తారీఖు నాడు ఆరేళ్ళైంది, ఆగస్టు 8 2015 తారీఖు రాసుకోండి, ఇవాళ ఆగస్టు 23, ఇవాళ 6 ఏళ్ళు దాటిపోయింది, ఇవాళ 24 తారీఖు, ఆగస్టు 24 2021, ఆగస్టు 8 2015 నాడు దత్తత తీసుకున్న చిన్న ములక నూరులో ఇంకా 150 మంది రోడ్ల మీదనే బతుకుతున్నారు. ఇండ్లు కట్టియలే కేసీఆర్ కట్టించిన కొన్ని ఇండ్లు కూడా ఇండ్లకు పోకుండా మళ్ళీ శిథిలాలకు పరిస్థితికి వచ్చినాయి. చిన్న ములక నూరులో ఒక్క ఊర్లోనే నువ్వు చక్కదిద్దలేదు, ఇవాళ 3 గ్రామాలు తీసుకున్నావు. ఇవాళ ఈ గ్రామంలో 28 కోట్లు అన్నావు కదా, 100 ఇండ్లు అన్నావు కదా, ఇండ్లు పునాదుల దగ్గరనే ఆగలేదా? రేపు పొద్దున మీడియా మిత్రులారు 7 గంటలకు మీరు ఉండాలి. ఇల్లు నేను తిప్తా, నేను ఎంబడుండి తిప్తా. లక్ష్మాపూర్లో ధరణి మొత్తం వెబ్సైటే ప్రారంభించండు. ఈయన ఎలగబెట్టిన ఆయన ఐటీ నిపుణుడు అంట, అంతర్జాతీయ స్థాయిలో చదువుకు వచ్చిండంట. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చెప్తుంటాడు ఇక ఆయన అంత మునగాడే లేడని తండ్రి చెప్తుంటాడు, కొడుకు అంత మునగాడు లేడని. ఇవాళ ధరణి వెబ్సైట్లో ఆ గ్రామమే లేదు. అవునా? మా లక్ష్మాపూర్ మిత్రులు ఇప్పుడే వచ్చిపోయారు, వెనకాల కాగితం కూడా ఇచ్చారు. 50 సార్లు మాట్లాడిన కలెక్టర్తో, జాయింట్ కలెక్టర్తో కొట్లాడినా నేను. ఆ ఊర్లో రైతు బంధు వస్తలేదు, చచ్చిపోతే రైతు బీమా వస్తలేదు, ఆ భూమికి ఆ ఊరికి గుర్తింపే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ధరణి వెబ్సైట్లో ఆ ఊరికి మ్యాపే లేదంటే అది నోమెన్స్ ల్యాండ్ అంటే అది దేవుడి ఊరులాగా అయిపోయింది. ఆ లక్ష్మాపూర్కి ఈ తెలంగాణ ముఖ చిత్రంలో గుర్తింపే లేదు. ధరణి వెబ్సైట్ కేసీఆర్ ప్రారంభించి దత్తత తీసుకున్న లక్ష్మాపూర్ పరిస్థితి ఇది. ఇక కేశవరం ఈ ప్రాంతంలో ఉండే ఏ ఒక్కరికి కూడా నువ్వు దత్త తీసుకునే గ్రామంలో దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, చదువుకున్న యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అరువులైన వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇచ్చినవా? నువ్వు చేస్తానన్న 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేసినవా? కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించినవా? నియోజకవర్గానికి 100,000 ఎకరాల నీళ్లు ఇస్తా అన్నావు కదా, నీళ్లు ఇచ్చినవా? ఇంటింటికి నల్లా ఇస్తా అన్నావు, ఇంటింటికి నల్లా ఇచ్చినవా? ఏమి ఇచ్చినవా రా, ఈయనే కూర్చున్నా రేపు సాయంత్రం వరకుంటా బొడ్రాయి కాడ పంచాయతీ పెడతాం. నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా, నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. ఏ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఏ బిడ్డలు గుండెల్లో పట్టి చూసుకున్నారో ఆ బిడ్డల తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. నువ్వు ఈ గ్రామాలల్లా 57 ఏళ్ళు నిండిన వాళ్లకు పింఛనిచ్చినా, అరువులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, అర్హత ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా, చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇచ్చినా, చదువుకోవాల్సిన పిల్లలకు ఫీజు రీయంబర్స్మెంట్ ఫీజు చెల్లించినా, 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేసిన, ఏదైనా సరే నీ హామీల చిట్ట 3 చింతలపల్లి బొడ్రాయి కాడ కూర్చున్నాం, లేకపోతే ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చున్నాం, అదీ కాకపోతే వీరారెడ్డి పటేల్ విగ్రహం ఉంది ఊరు చౌరాస్తాల, వీరారెడ్డి పటేల్ విగ్రహం కాడ కూర్చున్నాం. ఏడలో నువ్వు చెప్పు, పంచాయతీ తేలుద్దాం, పెద్ద మనుషులను రప్పిద్దాం, కులానికి ఒక్కరిని వెళుద్దాం, దళితుల నుంచి ఒక్కరిని, గిరిజల నుంచి ఒక్కరిని, సాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి వడ్డరులను అందరిని పిలిపిద్దాం, కుల పెద్దల్ని కూర్చోబెడతాం, తెలంగాణ కుల పంచాయతీ చేద్దాం. ఈ తెలంగాణ కులాన్ని తెలంగాణ సమాజాన్ని నువ్వు నిట్ట నిలువున దోపిడీ చేసి నట్టడి అడుగులో ఇవాళ అనాథలుగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మార్చింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు దత్త తీసుకున్న గ్రామంలోనే ఏమి చేయలేదు కదా, నువ్వు వస్తా పోతా రోజు ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతావు కదా,
మా ఎన్ఎస్యూఐ పిల్లలు సార్ చదువుకొనికో డిగ్రీ కాలేజ్ ఏమని రిప్రజెంటేషన్ ఇచ్చారు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అందించే మొనగాడివి కదా నువ్వు పేదలకు చదువులను ఇంటికే అందించటోడివి కదా మొత్తం మా మేడ్చల్ ప్రాంతంలోనే డిగ్రీ కాలేజ్ ఒకటి అడుగుతే ఈ ప్రాంతంలో నువ్వు ఇయ్యలేదంటే నువ్వు ఎంత పేదల చదువులకు బద్ద వ్యతిరేకివో దీన్ని బట్టి అర్థమైతలేదా ఇయాల నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్నాళ్ళు ఇయాల కేసీఆర్ గారు ఇంతకెళ్ళి బయటకు వచ్చిండు టిఆర్ఎస్ వాళ్ళ పార్టీ రాష్ట్ర సమీక్ష సమావేశం పెట్టిండు ఎందుకయ్యా అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు కేసీఆర్ అంగులాగిప్పి బరిబత్తల బజార్లో నిలబెడతారని తెలిసి మీడియా వాళ్ళు చూపించకుండా ఉండనికే రేపు పేపర్ల పెద్ద పెద్దగా ఈ బడాయి గారి మాటలు పెద్ద పెద్ద అక్షరాలలో రాయనికే ఇవాళ సమీక్షలు చేశాడు ఆ సమీక్ష కాడ ఉన్న రిపోర్టర్లారా మీరు అడగండి ప్రశ్న కేసీఆర్ కు సూటిగా సవాలు విసురుతున్నా 4 కోట్ల తెలంగాణ ప్రజల కాదు నువ్వు దత్త తీసుకొని ఫామ్ హౌస్ కు కూతబెట్టి దూరంలో ఉన్న కేశవాపూర్ గాని లక్ష్మాపూర్ గాని లేకపోతే మూర్చింతల పల్లిలో నువ్వు ఇచ్చిన నువ్వు దత్త తీసుకున్న మేము అడగలే 4 కోట్ల ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణను భవిష్యత్ తరాలు కలుసుకునే విధంగా అభివృద్ధి చేయడానికి నీకు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అయినా నీ సర్పంచ్ బుద్ధులు ఓలేదు నువ్వు గ్రామాలను దత్త తీసుకున్నాను ఇప్పటికీ 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనాయి ఈ గ్రామానికి ఎంత వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఈ గ్రామాలు ఇలా మారడానికి కేసీఆర్ మోసం చేయడానికి కారణాలు మనం ఒకసారి ఆలోచన చేయాలి అందుకే ఇయాల పాలమూరు బిడ్డ గోరే టెంకన్ ఒక పాట రాసిండు 2004 కంటే ముందు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రల అని ఆనాడు ఉండనో లేకుండానో కానీ ఇయాల గోరే టెంకన్న రాసిన పాట నిజమై తెలంగాణ పల్లెల్ని కన్నీరు గార్పిస్తున్నాయి ఇవాళ తెలంగాణ సమాజంలో పల్లెల్లో కన్నీరు పెట్టని పెద్ద ఎవరైనా ప్రజలు ఉన్నారా ఆలోచించండి ఇవాళ ఈ తెలంగాణ పల్లెలు కనిపించని కుట్రలో కన్నీరు పెడుతున్నాయి ఇవాళ ఈ తెలంగాణ తల్లి కనిపించని కుట్రలతో బందీ అయ్యింది గజ్వేల్ కేసీఆర్ ఫామ్ హౌజ్ లో తెలంగాణ తల్లి విడుదల చేపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా తెలంగాణ ఉండను ఈ తెలంగాణ ప్రాంతంలో వార్డు మెంబర్లను సర్పంచులను ఎంపీటీసీలను ఎంపీపీలను జడ్పీటీసీలను పిలిపించండి 7 సంవత్సరాలలో ఏ ఒక్క సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా ఎంపీపీ అయినా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాల్సిన అవసరం లేదు వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు అయినా సరే ఇవాళ గ్రామాలలో సర్పంచులు అప్పులు చేసి షేక్ అజరుద్దీన్ అని వికారాబాద్ దగ్గర ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అప్పు చేసి అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఆనంద్ రెడ్డి అని ఒక సర్పంచ్ 3 ఆడపిల్లలుండ్రు 18 లక్షల అప్పు తీసుకొచ్చి శ్మశాన వాటికల పేరు మీద గ్రామాల అభివృద్ధి పేరు మీద పనిచేస్తే వాళ్ళ బిల్లులు చెల్లించకపోతే ఆనంద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న యాక మనం నారాయణపూర్ నారాయణపేట దగ్గర ఒక ఆడబిడ్డ అనిత మహిళా సర్పంచ్ ఆత్మహత్య యత్నం చేసుకొని ఆమె ఈరోజు కూలి పని చేసుకుంటుంది ఎందుకమ్మా కూలి పని చేస్తున్నావు అని అంటే సర్పంచ్ కంటే కూలీగా గౌరవంగా ఉన్న సార్ ఊర్లో బతకలేని పరిస్థితి ఉంది అప్పులు చేసి ప్రభుత్వం చెప్పింది కదా అని అభివృద్ధిలో పెట్టుబడి పెట్టినాం బిల్లులు ఇస్తలేరని ఇవాళ కరీంనగర్ దగ్గర సిద్దిపేట జిల్లాలోనే ఇంకొక గ్రామ సర్పంచ్ పొత్తపూట ఊర్ల సర్పంచ్ కుంటుండు సాయంత్రం కరీంనగర్లో అపార్ట్మెంట్స్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు బానిసల కంటే హీనంగా బ్రతకలేక గ్రామాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వ ఆదేశాలను కాదనలేక అభివృద్ధిలో అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి బిల్లులు రాకపోతే ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఆత్మహత్యల పాలైపోయి కుటుంబాలు అనాథలైపోయి హైదరాబాద్లో లేకపోతే కరీంనగర్లో వాచ్మెన్లు బతకాల్సిన పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి
దీనికి కారణం తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడం కాదా నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ చేతికి ఇచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ 14000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఇచ్చినాం దానిక రాష్ట్రంగా నీ చేతికి ఇచ్చినాం మేము ఇచ్చిన రోజు 69000 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇయాల 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది కేసీఆర్ ఇయాల తెలంగాణ ప్రజల మీద ఒక్కొక్కరి మీద 1 లక్ష రూపాయలు మనకు చెప్పకుంటనే మనకు తెలియకుంటనే మన జీవితాలను తాకట్టు పెట్టి తెలంగాణలో పుట్టపోయే బిడ్డ నెత్తి మీద కూడా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల అప్పు మోపిండు ఈ 7.5 సంవత్సరాల దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైని ఎక్కడికి పోయినా నేను అడుగుతున్నా నీళ్ళు నిధులు నియమాకల పేరు మీద తెలంగాణ ఉద్యమాన్ని నీ పార్టీని తెలంగాణ ఉద్యమం ముసుగులో నీ పార్టీని బలోపేతం చేసుకున్నావు కదా రాజకీయంగా ప్రయోజనం పొందినావు కదా నీలోమో జగన్ రెడ్డి తీసుకుపోయే నిధులేమో నీ కీసలకు పోయే నియామకాలేమో నీ ఇంట్లోకి వచ్చే తెలంగాణ ప్రజలకు ఏమొచ్చిందనే నీ వేదిక మీద నుంచి ఈ మూడుచింతలపల్లి ప్రజల తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎంత అన్యాయం అయిపోయిందో తెలంగాణ ఈరోజు ఎంత దోపిడీకి గురైందో ఎంత అణచివేతకు గురవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాల్సిన బాధ్యత లేదా ఇయాల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హుజూరాబాద్లో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అన్నాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఎంతమందో వాళ్ళ జనాభా దామాష ప్రకారం నిధులల కేటాయింపులు ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చు ఆ రోజు కేంద్రంలో బర్లాం నాయక్ గారు మంత్రిగా ఉన్నారు సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నది బట్టి విక్రమార్క గారు సభ్యులుగా ఉన్నారు దామోదర్ రాజ నరసింహ గారు కమిటీ చైర్మన్ గా ఉండి ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చింది వాళ్ళ నిధులు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలి వాళ్ళ నిధులు వాళ్ళ వాడల్లోనే ఖర్చు పెట్టాలి వాళ్ళ పైసలతో వాళ్ళకి ఇండ్లు కట్టించాలి భూములు కొనివ్వాలి అని చెప్పి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తే చదువుకున్న నిరుద్యోగ యువత వ్యాపారాలు పెట్టుకోవాలని లేకపోతే వ్యాపారస్తులు కావాలి అని చెప్పి వాళ్ళ కార్పొరేషన్స్ ద్వారా లోన్లు ఇచ్చేది ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ దగ్గర 950,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి తెలంగాణ వచ్చినాక 1 రూపాయి ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితి అదే ఉన్నది ఇవాళ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు వాళ్ళని ఆదుకోవడానికి కాదు అప్లికేషన్లు తీసుకొని ఇవాళ తలుపులు మూసిండ్రు ఇవాళ మళ్ళీ 10 లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు బయలుదేరినావు నేను ఒక సంఘటన గుర్తు చేయదలుచుకున్నా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజం హైదరాబాద్లో వరదలు వచ్చినాయి 6-7 పోయిన సంవత్సరం వర్షాకాలంలో వరదలలో మునిగిపోయిన వాళ్ళు బురదల కూరుకుపోయి చచ్చిపోయిన వాళ్ళకు వీబుల్స్ అప్డేట్.